పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ పాదములకు వందనాలు. నాయనా, సిలోయం స్వరం అనేటువంటి ఈ యొక్క టీవీ ప్రోగ్రాము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. ఒలివ ఛానల్ ద్వారా ఈ యొక్క నాయనా వాక్యమును మా తండ్రి ప్రకటించుటకు, వాక్య పరిచర్య చేయుటకు నీ దాసులు రత్న కుమారయ్య ద్వారా ఏర్పాటు చేసినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము తండ్రి, సిలోయం స్వరము ద్వారా చెప్పబోయేటువంటి వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనేకులు ప్రభువా ఈ మాటలు వినేటువంటి బిడలు రక్షింపబడినట్లు, స్వస్థత పొందినట్లు నాయనా నీ గొప్ప కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్ముడా, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయండి. ప్రపంచవ్యాప్తంగా నీ వాక్యం అందించేటువంటి ధన్యత కలగచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని మీ సంకల్పమైనది. ఎవరు నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేదు. కనుక గొప్ప దేవా, ఈ యొక్క సిలోయం స్వరము ద్వారా అనేక హృదయాలు మీరు తాకుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోక పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సాయంకాల వేళలో మరొకసారి టీవీ ఒలివ ఛానల్ ద్వారా టీవీలో వాక్యం అందించుటకు కృపగల దేవుడు సహాయం చేసినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యము దేవుడిచ్చినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, మానవులందరూ కూడా దేవుణ్ణి చూడాలని, పరలోకములో ప్రవేశించాలని, వైకుంఠములో ప్రవేశించాలని నరుని యొక్క ఆశ. దైవవాక్యములో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, మనము పరలోకంలో చేరాలంటే మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మత్తయి సువార్త 5:8 ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట సెలవిచ్చినాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు శ్రమలైన తర్వాత, అపవాదిని ఓడించిన తరువాత ఈ యొక్క కొండ మీద ఉన్నప్పుడు అనేకులు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వేల సమూహము ప్రభు దగ్గరికి వచ్చినారు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరిగించినాడు. అనేకులు ఆయన సన్నిధికి వచ్చి ఆ మాటలు వినుటకు రోజులు తరబడి ఆయనతో ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. కనుక ఈ సమయంలో పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక చట్టాన్ని యేసు ప్రభు చెప్పినాడు. ఈ లోకములో మన భారతదేశము నడవటానికి, ఈ భారతదేశానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో, లేక డాక్టర్ అంబేద్కర్ ద్వారా కొన్ని విషయాలు మనకి చట్టం ఉంది. అలాగే పరలోకానికి వెళ్ళేదానికి కూడా దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ పరలోక చట్టములో అనేక విషయాలు ఉన్నాయి. కానీ 8వ వచనమును మనం చూసుకుందాము. 5:8 చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూడాలంటే, పరిశుద్ధులైనటువంటి ప్రభువుని మనము చూడాలంటే మన హృదయము శుద్ధి చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది యిర్మీయా అనేటువంటి భక్తుడి యొక్క హృదయాన్ని గురించి ఏమన్నాడంటే, 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దీన్ని గ్రహించేవారు ఎవరు కూడా లేరని రాయబడింది. హృదయము చెడిపోయింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిదంట. ఈ లోకంలో ఏవేవైతే మోసాలు జరుగుతున్నాయో, ఏవేవైతే దగాలు జరుగుతున్నాయో, అవన్నీ కూడా హృదయముల నుండి పుట్టేటువంటివే. హృదయము చెడిపోయింది. అయితే ఈ చెడినటువంటి హృదయముతో మానవుడు దేవుణ్ణి చూడలేడు. వాక్యము స్పష్టంగా రాయబడింది, హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరనేటువంటి మాట చెప్పబడింది. కనుక ఈ హృదయాన్ని శుద్ధి చేసుకునేటువంటి మెడిసిన్ కానీ, లేకున్నట్టయితే మందు ఏ షాపులో కూడా మనకి దొరకదు. కనుక ఈ యొక్క హృదయాన్ని గురించి ఇంకా బైబిల్లో సామెతల గ్రంథములో సొలొమోను మహారాజు ఒక మాట రాసినాడు. 4:21 అన్నిటికంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటాడు, ఇందులో జీవజలధారులు ప్రవహిస్తాయని దీని గురించినటువంటి విషయాలు చెప్పబడినాయి. కనుక హృదయాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చెప్పబడినాయి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు,
మనుషుడు బయట నుండి తీసుకునేటువంటి వానికి ఆయనకు అపవిత్రము కలిగించవు, కానీ లోపల నుండి వచ్చేటువే మనిషినికి అపవిత్రము కలగ చేస్తాయని బైబిల్లో రాయబడింది. అనగా మనిషి యొక్క హృదయములో నుండి వచ్చేటువంటివే, లోపల నుండి వచ్చేటివే మనిషిని అపవిత్రము కలగ చేస్తాయి లేక అతనికి అపవిత్రత కలగ చేస్తాయి అన్నాడు. ఈ హృదయము లేక మానవ జీవితం అనేటువంటిది ఒక వృక్షము లాంటిది. ఈ వృక్షములో నుండి చెడు ఫలాలు వస్తాయి, మంచి ఫలాలు కూడా వస్తాయి. అందుకే యేసు ఆ యొక్క పౌలు అంటాడు, ఎఫెసీయులకు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:19 అన్నాడు, శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. ఈ శరీరములో నుండి మనిషికి బయలుదేరేటువంటివి, ఈ శరీరములో నుండి వచ్చేటువంటి లోపాలు, ఈ బయట నుంచి వచ్చేటివి మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి, కానీ మనం తీసుకునేటువంటి ఆహారము, పీల్చుకునేటువంటి గాలి, ఇదంతా కూడా మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ప్రియమైనటువంటి మానవ, ఈ సమయంలో మన హృదయంలో నుండి వచ్చేటువంటివి మనిషికి అపవిత్రము కలగ చేస్తాయంట. ఈ హృదయంలో నుండి లేక ఈ లోపల నుండి ఏమేమి వస్తాయో బైబిల్లో చెప్పబడింది. మొట్టమొదటిగా 19:18 శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును సుసంతరించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇలాంటి కార్యములు చేయువారు అనగా మానవ యొక్క హృదయము ప్రతి పాపానికి స్థావరం అని బైబిల్లో చెప్పబడింది. అందుకే వాక్యములు రాయబడింది, ఈ యొక్క పాపముతో నిండినటువంటి హృదయముతో లేక అపవిత్రతతో నిండినటువంటి హృదయముతో పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మానవుడు చూడలేడు. కనుక ఈ మానవుడు దేవుని చూడాలంటే ఏమి చేయాల? మానవులందరికీ కూడా దేవుణ్ణి చేరాలని, వైకుంఠము చేరాలనేటువంటి ఒక ఆశ మనిషిలో ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయినటువంటి క్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాట, హృదయము శుద్ధి కలగల. దేవుణ్ణి చేరుకోవాలంటే, పరిశుద్ధుణ్ణి చేరాలంటే, పరలోకములో ఉన్నటువంటి ప్రభుని మన ఆత్మ చేరాలంటే, ఈ లోకములో మన యొక్క జీవితమును, మన యొక్క హృదయమును శుద్ధి చేసుకోవాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైందని, ఘోరమైన వ్యాధి గలదని మనం చూచినాం. ఈ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవెవరైనా సరే, నీ హృదయములో దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ ఉంది, వైకుంఠము పరలోకము చేరాలనేటువంటి ఆశ ఉంది. పరలోకం మనం చేరాలంటే హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటి అనేకమైనటువంటి పాపాలు మానవ జీవితములో ఈ యొక్క వృక్షములో లేక ఈ యొక్క దేహములో ఉన్నాయి. అవన్నీ కూడా మనం వివరించాలంటే చాలా టైం తీసుకుంటుంది. అవన్నీ జారత్వం అనేటువంటిది, అపవిత్రత అనేటువంటిది, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గూర్చి మునుపు నేను చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు పరలోక దేవుని రాజ్యమును సుసంతరించుకున్నారు. దేవుని రాజ్యం అనగా పరలోకం, వైకుంఠము. ఆ పరలోకములో చేరాలంటే మనిషి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయము భయంకరమైనటువంటి మోసకరమైనది. అన్ని పాపములకు స్థావరము హృదయమే. భార్య భర్తను నమ్మి వచ్చినప్పుడు ఆ యొక్క భార్య హృదయంలో ఏముంటుందో భర్తకు తెలియదు, భర్త హృదయంలో ఉండేది భార్యకు తెలియదు, తల్లిదండ్రుల హృదయంలో ఉండేది పిల్లలకు తెలియదు, పిల్లల హృదయంలో ఉండేది తల్లిదండ్రులకు తెలియదు. ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నీవు పరలోకములో ప్రవేశించాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయము శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని పరలోక రాజ్య చట్టములో ప్రభు అయినటువంటి క్రీస్తు పలికి అన్నాడు. మరొక అద్భుతమైనటువంటి మాట, క్రీస్తు యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మార్కు సువార్త 7:21 ఇలాగు సెలవిచ్చినాడు. చూడండి, మార్కు సువార్త
ఏడవ అధ్యాయము 21లో దేవాది దేవుడు ఈ లోకములో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి మాటలు తన బిడలకి, తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకి ఆయన వారితో మాట్లాడినట్లు మనం చూస్తున్నాము. 7వ అధ్యాయం 21వ వచనంలో బైబిల్ ఉన్నవారు చూసుకునండి, ఈ దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఈ వాక్యము చదువువారు, దీన్ని గైకొనువారు ధన్యులని బైబిల్ చెప్తుంది. కనుక 7వ అధ్యాయం 21లో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులతో అనేక మాటలు పలికినాడు. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే 7:20లో అంటాడు, మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచునని రాయబడింది. లోపల నుండి ఏమేమి బయలుదేరుతాయి చెప్పినాడు. అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలని చెప్పబడినాయి, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. ఈ చెడ్డవన్నీ కూడా, ఈ మంచివన్నీ అని చెప్పలే, ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తాయి. బయట నుండి ప్రభు స్పష్టంగా చెప్పినాడు, మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచదు. కాబట్టి ఈ సమయంలో మనము హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాం. హృదయము శుద్ధి చేయబడినప్పుడే పరలోక రాజ్యము చేరుతాం. మానవులు దేవుని యొక్క రాజ్యము చేరాలని, వైకుంఠము చేరాలని, పరలోకము చేరాలని అనేకమైనటువంటి తాపత్రయాలు పడుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, గోదానము, అన్నదానము, వస్త్రదానము చేస్తున్నారు, సీజన్ను బట్టి డ్రెస్సులు మారుస్తున్నారు, ఎన్నో నదుల్లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. వీటి ద్వారా మనం వైకుంఠానికి చేరమని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తేటగా మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి నీవెవరు వినను సరే, నీవు పరలోకములో ప్రవేశించాలంటే, దేవుని యొక్క రాజ్యములో చేరాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి బయటి నుంచి వచ్చేటువంటివి మనిషికి అపవిత్రము కలగచేయవని ప్రభువే స్వయానిక్కడ మత్తయి మార్కు సువార్త 7వ అధ్యాయం 20లో చెప్తున్నాడు, మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచునట్టున్నాడు. లోపల నుండి మనిషి యొక్క హృదయము పాపానికి స్థావరం. ప్రతిదీ కూడా హృదయములో నుండి పుడుతుంది. హృదయము ఎప్పుడైతే హృదయంలో తలంపు వస్తుందో మనస్సు ద్వారా, ఇలాగున్న శరీరము ద్వారా ఆ కార్యాలన్నీ కూడా మనిషి చేస్తాడు. కనుక లోపల నుండి వచ్చేటువంటి 21 అంటాడు, మనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, తర్వాత జారత్వములు, వివాహము కాకమునిపే లైంగికమైనటువంటి సంబంధాలు పెట్టుకోవటం. ఈ రోజులు అనేక మంది యవనస్తులు వివాహాలు కాకమునిపే ప్రేమ అనేటువంటి వ్యామోహములో పడిపోయి వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారు. కనుక జారత్వము అనేటువంటి చెడు పాపము మనిషి యొక్క జీవితంలో నాశనము చేస్తుంది. అలాగే ఇంకా ఉంటున్నాయి మనుషుల యొక్క హృదయములు దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, తర్వాత నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయి. కనుక ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండి పుట్టేటువంటి భయంకరమైనటువంటి పాపాలు, ఇవి మానవ యొక్క జీవితానికి అపవిత్ర కలగ చేస్తాయి. సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయములో ఈ సిలోయేము స్వరము ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రజలతో మాట్లాడే విషయం ఏమిటంటే, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి. హృదయం ఎలా శుద్ధి చేయబడుతుంది? మనిషి యొక్క హృదయములో అనేకమైనటువంటి పాపాలున్నాయి, అనేకమైనటువంటి చెడుగు నిండుకున్నది. కాబట్టి ఈ లోకములో ఏ మెడిసిన్లో, మందుల షాపులో కూడా హృదయము శుద్ధి చేసేటువంటి మెడిసిన్ లేనే లేదు. అందుకే పౌలు ఇంకొక చోట కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశన
నువ్వు విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడు అంటున్నాడు. ఇక్కడ ప్రభువు నెరిగినటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు, దేవుని నెరిగినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. పౌలు అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనటువంటి ధనాపేక్షని చంపివేయండి. ఆరు రకాలైనటువంటి పాపాలు ఇక్కడ ఉన్నాయి, ఇవి చంపివేయమంటున్నాడు. కారణం ఏమిటంటే ఈ పాపములు మనలో నుంచి పోయినప్పుడు పరిశుద్ధమైనటువంటి దేవునితో మనము సహవాసము చేయగలం. కనుక కొన్ని విసర్జించేటువంటి పాపాల గురించి కూడా చెప్పినాడు. ఆ ఏడవ వచనంలో మనం చూసినట్లయితే, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట భూతులను, వీటన్నిటినీ విసర్జించండి. ప్రభు జరిగినటువంటి బిడలు విసర్జించే పాపాలు ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత చంపివేసేటువంటి పాపాలు మనం చూస్తున్నాం. ఈ చంపివేసేటువంటి పాపాలు ఆరు రకాలైనటువంటివి. అది జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనటువంటి ధనాపేక్ష. ధనము మనకు అవసరమే కానీ ధనము వెంబడి మనం వెళ్ళకూడదు. దేవుడు ఏ సమయానికి మనకేం కావాలో అవి అనుగ్రహిస్తాడు. కనుక సోదరి సోదరులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరైనా సరే నీ జీవితంలో ఇవన్నిటిని తొలగించుకున్నప్పుడే పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తరువాత విసర్జించవలసినటువంటివి కోపము. ఇప్పుడైతే మీరు అనగా ఇప్పుడనగా దేవునిలో ఉన్నటువంటి నీవు, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు అన్యజనుల వలె ఉండేదానికి వీలు లేదు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఇవి విసర్జించేటువంటి పాపాలు. మనలో ఏదైనా ఒక గాయము లేకున్నట్లయితే, ఒక గడ్డ ఉన్నట్లయితే దాన్ని ఆపరేషన్ ద్వారా విసర్జిస్తారు. విసర్జించకుంటే దాని ద్వారా ప్రాణాంతకమైనటువంటి సమస్య, లేక అది ఒక జీవితాన్ని పాడు చేయటకు కూడా అవకాశం ఉంటుంది. కనుక మనలో ఈ పాపాలు ఉన్నట్లయితే, ఈ కోపము కానీ, ఆగ్రహము కానీ, దుష్టత్వము కానీ, దూషణ కానీ, ఈ బూతులు అనేటువంటి వీటన్నిటిని కూడా మనం విసర్జించుకోకుంటే క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి విధాలైనటువంటి మన సాక్ష్యము దెబ్బతింటుంది. కనుక ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నువ్వెవరివైనా సరే నీ హృదయంలో నుండి తీసివేయవలసినటువంటివి, తొలగించవలసినటువంటి పాపాలు మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలు మనము ఇవన్నిటినీ కూడా తీసివేయాలని పౌలు ఆ యొక్క సంఘముతో మాట్లాడినాడు. అలాగే మార్కు సువార్తలో యేసు ప్రభు స్వయాన చెప్పినాడు, లోపల నుండి వచ్చేటివే మనిషికి అపవిత్రము కలగ చేస్తాయి, అనగా బయటివి కాదు. కాబట్టి మన వాక్యములో మన థీమ్ ఏమిటంటే, హృదయము శుద్ధి చేసుకుంటేనే పరలోకం. నీవు పరలోకము చేరాలనేటువంటి ఆశ ఉందా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అన్నాడు, తీసివేయవలసినటువంటి పాపాలున్నాయి, విసర్జించవలసినటువంటి పాపాలున్నాయి. అలాగే దైవవాక్యములో మనం చూస్తున్నాము 9వ వచనములో కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 అంటాడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. కాబట్టి మనము నూతన పరచబడుచున్నటువంటి నవీన స్వభావనగా కొరత ఇక్కడ ధరించుకోవలసినటువంటివి చెప్పబడినాయి. చంపివేయవలసిన పాపాలున్నాయి, విసర్జించవలసినటువంటి పాపాలున్నాయి, ఇవి పోయిన తర్వాత తొడుక్కోవలసినటువంటివి, ధరించవలసినటువంటివి ఉన్నాయి. ఏమి ధరించాలో మనం చూస్తున్నాం ఇక్కడ. నవీన స్వభావాన్ని ధరించుకోవాలట. సమస్తమును క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. ఈ నవీన స్వభావం, కొత్త స్వభావము, అది మనమే ధరించుకోవలసినటువంటిదిగా మనం చూస్తున్నాము. తర్వాత ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి మాటలు, పరిశుద్ధులకు ఉండవలసినటువంటివి, దేవుని బిడలకు ఉండవలసినటువంటి కొన్ని హెచ్చరికలు అపోస్తున్నటువంటి పౌలు ఇదే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము
పన్నెండవ వచనంలో సెలవిస్తున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇంకా మనం ఏమేమి ధరించుకోవాలో చెప్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి ప్రియులారా. ఈ సిలోయేము స్వరము ద్వారా ఈ మాటలు మీకు వినిపించబడుతున్నాయి. కనుక మనము ధరించుకోవలసినటువంటి పరిశుద్ధమైనటువంటి పౌలు కొలసిలకు రాసిన 3వ అధ్యాయములో దేవుని బిడలు ఎలాగుండాలో చెప్తున్నాడు. క్రీస్తులో బాప్తిస్మం పొందినటువంటి వారు అనేటువంటి మాట, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అంటాడు. అక్కడ క్రీస్తు దేవుని కృపాశ్రమునందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకూడి. ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదురు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఒక దేవుని బిడ్డ చేయవలసినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ దేవునిలో రక్షింపబడి బాప్తిస్మం పొందినటువంటి బిడ్డ విసర్జించవలసినటువంటివి, చంపివేయవలసినటువంటివి, ధరించవలసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ విషయంలో మనం చూసినప్పుడు ఏమి ధరించుకోవాలన్నప్పుడు పరిశుద్ధులకు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలి కలిగినటువంటి మనస్సు, ఇతరుల పట్ల జాలి దయ కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన తన జాలిని తన యొక్క హృదయములో ప్రజల పట్ల జాలి చూపించినాడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. అందరిని కూడా ఆయన ప్రేమించినట్లు లేఖనములో మనం చూస్తున్నాం. కనుక జాలి కలిగినటువంటి మనస్సు, దయాలత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకనిడలా ఒకడు సహించుచు, ఒకరినొకడు క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించేలాగున మీరు కూడా క్షమించండి. కాబట్టి ఆయన మనల్ని క్షమించినట్లుగా మనము కూడా ప్రభుని, ఆ ప్రభు యొక్క బిడలను మనం క్షమించేటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. కనుక ఇంకొక మాట అక్కడ రాయబడింది, వీటన్నిటికి పైన పరిపూర్ణ బంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి. కాబట్టి ఇక్కడ ధరించుకోవలసినటువంటి అనేక విషయాలు చెప్పబడినాయి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండి. కాబట్టి ఇక్కడ ధరించుకోవలసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఆఖరిగా మన థీమ్ ఏమిటంటే, హృదయము శుద్ధి కలగల. వైకుంఠములో పరలోకములో ప్రవేశించాలంటే, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి చూడాలంటే హృదయము శుద్ధి చేసుకోవాలి. మోసకరమైనటువంటి హృదయము హృదయములోని అన్ని పాపములకు స్థావరం అని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి పౌలు అలాగే ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా బయట నుండి వచ్చేటివి కాక లోపల నుండి వచ్చేటివి మానవునికి అపవిత్రత కలుగ చేస్తాయి. అవన్నీ కూడా మనం ఈ సమయంలో విన్నాము. జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కక్ష, ఇవన్నీ కూడా విని ఉన్నాము. అయితే హృదయము శుద్ధి చేసుకునేటువంటి ఆ యొక్క మెడిసిన్, మందు లోకములు ఎక్కడ కూడా లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములో సెలవిచ్చిన మాట ఏమిటంటే, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి యేసు రక్తము కడిగి పవిత్రులుగా చేయనని బైబిల్లో చెప్పబడింది. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమిస్తాడు, తన రక్తముతో పరిశుద్ధపరుస్తాడని బైబిల్లో మనం చూస్తున్నాం. 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసము గల వరమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ పాపమునకు పరిహారము చెందినటువంటి మనిషి, పాపమునకు శుద్ధి చేయ పాపము నుండి క్షమాపణ పొందినటువంటి వ్యక్తి, యేసు రక్తముతో కడగబడినటువంటి వ్యక్తి పరలోకానికి చేరేదానికి అవకాశం ఉంది. సహోదరుడా, సహోదరి, నీవెవరైనను సరే పరలోకము చేరాలని ఆశ నీకుందా? ఈ భూమి మానవునికి శాశ్వతము కాదు. ఈ భూలోకము కొద్ది కాలమే. బైబుల్ చెప్తుంది, నరుని యొక్క ఆయువు గడ్డిపూ వంటిదే, నీటిపై ఉన్న బుడగ వంటిదే, అంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరే నీ జీవితం. కనుక దేవునిలో మనం ఉండాలంటే,
యేసుని ఎరగకుండా ఈ లోకంలో నువ్వు మరణించినట్లయితే నరకం కాసుకునుంది, అగ్ని ఆరదు, పొరుగు సావదు, యుగయుగాలు కూడా కాలిపోయేటువంటి స్థలం. ఆ స్థలం నుండి నిన్ను రక్షించుటకే దైవకుమారుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసాల్లో పాలివాడై సర్వమానవుల పాపముల కొరకు కలవరి సిలువలో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చినాడు. ఆ యొక్క రక్తమే నీ పాపము కడుగుతుంది. సహోదరి, సూక్ష్మంలో నీ మోక్షం ఉంది. పరలోకం చేరుటకు నీవేమేమో చేయవలసినటువంటి అక్కర లేదు. నీ హృదయము శుద్ధి చేసుకున్నటకు నీవేమేమో చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలము నీవెక్కడున్నా, యేసు నేను పాపిని, నా పాపము క్షమించు, నీ కుమార్తెగా కుమారునిగా నన్ను అంగీకరించని అడిగినట్లయితే నేడే రక్షణ దినము. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. కనుక ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభుని నీ స్వరక్షకునిగా దేవునిగా అంగీకరించి ఆయన రక్తములోని ప్రతి పాపము శుద్ధి చేయబడి కడగబడి పరలోకానికి వారసునిగా వారసురాలుగా కావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి నువ్వు యేసునందు విశ్వాసముంచి ఆ మోక్షములో ఆ పరలోకములో చేరాలంటే నేను చెప్పే మాటలు నాతో చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నా పాపము క్షమించి నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా అంగీకరించి నీ రాజ్యములో చేరేటువంటి భాగ్యము నాకు కలిగించని మీ హృదయార ప్రార్థన చేసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకునండి. సర్వాధికారి అయినటువంటి ప్రభు, మీ పాదములకు స్తుతులు తండ్రి. సిలోయేము స్వరము ద్వారా, ఇదిగో ఒలివ ఛానల్ ద్వారా నీ సందేశం ఇవ్వటానికి మీరు ఇచ్చిన భాగ్యము కొరకు వందనాలు. ఈ మాటలు అనేటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ప్రియ ప్రభువా, పాపముల గురించి, తీర్పును గురించి పరిశుద్ధాత్ముడ ఒప్పింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనమేమని సెలవిచ్చినారు. ఒకడు తన ఆత్మకు బదులు దేవునికి ఏమిస్తారని కూడా మీరు సెలవిచ్చినారు. కనుక ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు తమ హృదయాలు శుద్ధి చేసుకొని పరలోక రాజ్యమునకు మార్గ సత్య జీవమైనటువంటి నిన్ను వారి ప్రభువుగా రక్షకును అంగీకరించి మోక్షరాజ్య వరసులవుటకు కృప అనుగ్రహించమని, ఈ మాటలు దీవించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.